తులారాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజభూజ్యం 7, అవమానం 7. ఈ రాశి వారికి గురువు 3, 4 స్థానముల్లో, శని భగవానుడు 4వ స్థానం అర్ధాష్టమ శని నడుస్తుంది. వీరికి రాహు 9, 8 స్థానముల్లో, కేతు 3, 2 స్థానంలో సంచారం చేయను. ఈ రాశి వారికి ధనవ్యయము అధికముగా ఉండును. నవంబర్ నుండి అర్ధాష్టమ గురువు, ఈ అర్ధాష్టమ గురువు వలన గృహ ఖర్చులు, పాత గృహములు రిపేర్ చేయుట, వాహన ఖర్చులు, భూ ఖర్చులు, మాతృమూలక ఖర్చులు అధికమగును. భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న అవగాహన లోపములు, సమస్యలు ఏర్పడవచ్చును. మకర రాశిలో శనికుజులు కలయిక వలన వాహన ప్రమాదాలు, భూగృహ వివాదములు, బంధుమిత్ర విరోధములు కలుగవచ్చును. దంతనేత్ర రోగములు కూడా కలుగవచ్చును. అక్టోబర్ నుండి అష్టమ రాహు వలన స్థాన మార్పులు, జల సంబంధమైన అనారోగ్యములు కలుగవచ్చును. కలత్ర, పితృ, మాతృ, బంధు నష్టములు కలుగవచ్చును. శని అర్ధాష్టమ సంచారం వలన ఉదర బంధు విరోధములు ఏర్పడును. రైతులకు 2 పంటలు ఫలించును. పౌల్ట్రీ పరిశ్రమలు నిర్వహించువారు పౌల్ట్రీ పరిశ్రమలు నిర్వహించేవారు కొద్దిపాటి ధననష్టములు, శ్రమలు పడవలసి వచ్చును. తృతీయ గురు సంచారం వలన సోదరులతో విరోధములు, కార్యభంగములు కలుగును. జాయింట్ వ్యాపారం చేయువారు జాయింట్దారులతో కొద్దిగా విరోధములు కూడా ఏర్పడవచ్చును. రాబడికి మించిన ఖర్చులు ఏర్పడును. బంధువర్గం వారితో, స్నేహం వర్గం వారితో అకారణ కలహములు ఏర్పడవచ్చును. ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్లు జరుగును. అధికారులకు వేధింపులు ఎక్కువగును. రుణములు చేయవలసిన పరిస్థితులు ఏర్పడును. నవంబర్ నుండి గురు సంచారం వలన కొద్ది అనుకూలత ఏర్పడును. కళారంగం వారికి అనుకూలత కలుగును. విద్యార్థులు ఎక్కువ శ్రమ పడవలసి వచ్చును. కాంట్రాక్ట్దారులు కొంత ఇబ్బంది పడుదురు. ఈ రాశివారు రాహువు, గురువు, కుజుడు శాంతి చేయుట, శ్రీ సాయి చరిత్ర పారాయణములు, సుబ్రహ్మణ్య స్వామిని ఆవుపాలతో అభిషేకం చేయుట, గోపూజ, గోకల్యాణం చేయుట ద్వారా కొంత ఉపశమనము పొందవచ్చు.